ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి తర్వాత కామెంట్ చేసిన మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ని మొత్తానికి మొత్తంలో కేంద్ర సర్కార్ నుంచి మోడీ సర్కార్ నుంచి రుణమాఫీకి సంబంధించి ఏదైనా బిగ్ అప్డేట్ వస్తుందా అసలు వచ్చిందా ఇటువంటి తరుణంలో ఎలక్షన్ రాబోతున్నాయి మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఏదన్నా రెండు తెలుగు రాష్ట్రాలు రుణమాఫీ చేస్తున్నప్పుడు కేంద్రం కూడా ఏమైనా రుణమాఫీ చేస్తుందని చెప్పి చాలా మంది సోదరులు అడిగారు వాళ్ళ కోసమే స్పెషల్గా ఈ వీడియో చేయడం జరిగింది మొత్తానికి మొత్తంలో కేంద్ర సర్కార్ నుంచి ఒక కీలక అప్డేట్ వచ్చింది ఆల్రెడీ ఎన్నికల ముందే అర్హులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి మోదీ ప్రభుత్వం ప్రకటించింది దీనికి సంబంధించి సమగ్ర సమాచారం కంప్లీట్ గా మనం కట్ లో డీటెయిల్స్ అని తెలుసుకుందాం ఓకే సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ మొత్తానికి మోదీ తీసుకున్నటువంటి డిసిజన్ ప్రకారం మనకు ఆల్రెడీ పార్లమెంట్ బడ్జెట్లో కూడా కేటాయించారు చాలా అంటే సుమారుగా మనకు ఇరవై ఏడు వేల పైచిలకు లక్షల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు జమ చేశారు ఆ పేమెంట్ అంతా కూడా ఎవరైతే రైతులు ఉంటారో చిన్న కారు సన్నకారు రైతుల కోసం అది కూడా చిన్న కండిషన్ పెట్టారండి మామూలుగా అంటే ఒక వ్యక్తికి ఎకరాలు ల్యాండ్ మించి ఉండకూడదు కూడదు ఎకరాల లోపు ఉండి మీరు లోన్ తీసుకుంటే క్రాప్ లోన్స్ అంతా రెండు లక్షల వరకు మాఫీ అందులో కూడా ట్విస్ట్ ఏంటంటే రెండు లక్ష అంటే ఎకరాల పైబడి ఐదు ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా పేమెంట్ రావచ్చు అది తక్కువ మొత్తంలో ఉంటే మాఫీ అవుతాయి ఈ రెండు ఎకరాల వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే మొత్తానికి రెండు లక్షల రూపాయలు మాఫీ చేయడంతో పాటు మీకు కంప్లీట్గా మాఫీ అయిన తర్వాత రెండు లక్షల రూపాయలు మాఫీ అయ్యాయి అనుకోండి అవి కూడా మీ సేవింగ్ అకౌంట్లో పడిపోతాయండి ఓకే అంటే సేవింగ్గా అడిషనల్గా బోనస్గా ఇవ్వబోతుంది మోదీ సర్కార్ ఇది నిజమా కలన అసలు వాస్తవ కాదా ఏదో కావాలని మీరు చెప్తున్నారు సార్ అని చాలామంది అనుకొని ఉంటారు కాదండి మొత్తానికి మోదీ సర్కారు కూడా కంకణం బిగించింది మొత్తానికి మొత్తంలో రెండు లక్షలు ఎన్నికల ముందే అరువులందరికీ రెండు లక్షల రూపాయలు నగదుగా బోనస్ పాయింట్గా వ్యవసాయదారులందరికీ వ్యవసాయాన్ని బలోపేతం చేయడానికి మోడీ సర్కారు ఈ గట్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది కావాలంటే పిఎం కిసాన్ పేమెంట్ కావచ్చు అండ్ మోడీ రుణమాఫీకి సంబంధించి మిగతా పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెల్కట్గా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేశామండి మీకు ఇందులో ఎటువంటి సలహాలు ఉన్నా సందేశాలున్నా డౌట్స్ ఉన్నా ప్రతి ఒక్కరు మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్ ద్వారా గుర్చేయండి అలాగే అన్ని రాష్ట్రాల వారిగా ఈ కొత్త స్కీమ్ గురించి మిగతా పర్టికులర్ డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ ఇచ్చామండి సో ఓకేనా ఈ వీడియో నచ్చితే ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఫార్వర్డ్ చేయండి ఆ తర్వాత మీకు వచ్చినటువంటి ప్రతి డౌట్స్ని కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తిండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జ